ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణం ఇచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది ఇంగ్లీషు బడులు నేను వాస్తవంగా కాబోయే మన ప్రధాని నేటి భారత యువతర బడు బలహీన వర్గాల మైనార్టీల నాయకుడు రాహుల్ గాంధీ గారి 52వ జన్మదిన సందర్భంగా ఇచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రీనాభూషణం గారు వైస్ చైర్మన్ మన్సూర్ గారు అదేవిధంగా పిపిసిసి కార్యనిర్వాహక కార్యదర్శి బండశంకర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని మరి నేటి భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక రకమైన అహింసా కార్యక్రమాలు అన్యాయాలన్నింటినీ ఎదుర్కొని రాబోయే మన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మరి శాసనసభ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని పునరుద్యమింపజేసి మళ్ళీ ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న దిశలో ప్రయత్నిస్తున్న తరుణంలో మరి గత కొన్ని రోజులుగా మన సమీప జిల్లాలో ఒక 888 విద్యార్థులు 5 రోజులుగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె కూడా మరి వారు అక్కడి నుండి ట్వీట్ చేస్తూ అంటే యావత్ భారతదేశంలో ఏ కొన ఉన్నా ఎక్కడ ఏది ఉన్నా కూడా అందరికి ఆపద్బంధంగా వెళ్తూ మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు మరి మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సందేహం లేదు. వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి మన మాజీ మంత్రులు మన ప్రియతమ ఎమ్మెల్సీ జీవనన్న గారి ఆధ్వర్యంలో నేటి కాంగ్రెస్ పార్టీ పుణికిపుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గిరినాభూషణం గారు నేను కూడా వారు 7 పదులు దాటి ఇవాళ 71 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆరోగ్యం కూడా ఐశ్వర్యం కూడా వారి కాంగ్రెస్ పార్టీని ముందు ముందు భవిష్యత్తులో ఒక విజయపథంలో నడిపించే విధంగా వారి పథకాలన్నీ ఉంచాలని కోరుకుంటూ వారికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలను కల్పించాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను హార్దిక కృతజ్ఞత ఉందని తెలుపుతూ మరి ఇప్పుడు భావి భారత ప్రధాని
దేశ ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి పార్లమెంట్ సభ్యులు, మాజీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక మీ పక్షాన రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులో అడుగు వేస్తూ తన యొక్క విజయంలో కానీ అన్ని భాగాల్లో కూడా కార్యకర్తలను సమీకరిస్తున్నటువంటి వారికి అండగా దండుగా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణం గారికి అదేవిధంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా సోదరులారా. సోదరులారా, స్నేహితులారా, రాహుల్ గాంధీ గారు కేరళ రాష్ట్రం నుంచి వాయినాడ్ అనేటువంటి కాన్స్టిట్యూషన్ నుంచి పెద్ద మెజారిటీ, దేశంలోనే పెద్ద మెజారిటీ 12,79,945 ఓట్ల మెజారిటీతో వాయనాడ్ ప్రజలు గెలిపించి రాహుల్జీ తప్పకుండాను పార్లమెంట్లో ఉండాలి, ఈ దేశ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఆ వాయనాడ్ ప్రజలు ఓట్లు వేసినట్టు వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, స్నేహితులారా, వాయినాడ్ ప్రజలకేం తక్కువ కాదు జగిత్యాల ప్రజానికం, ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ఏం కాదు. గత 40 సంవత్సరాలుగా అన్నా అంటే నేనున్నా, తప్పకుండా ఈ పేద ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతున్నా, ఏ పొద్దున్న లేచి అరౌండ్ ది క్లాక్ పొద్దున 6 నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వారు కూడా ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే దేశంలోనే మొట్టమొదటి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో వారు గౌరవ శ్రీ జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సోదరులారా, చూడండి మీరు ఎక్కడ రాహుల్ గాంధీ గారు, ఎక్కడ జీవన్ రెడ్డి గారు. ఈ ప్రాంత ప్రజలు కూడా ఏమాత్రం తక్కువ లేదు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదుండుగా ఉండడానికి, జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఎస్ మేము సహితం అని చెప్పి వారు పోరాటం చేసి వారు గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. సోదరులారా, చివరిగా ఒక మాట మిత్రులారా, ఈరోజు దేశం అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో రాజస్థాన్లో చింతన్ బైఠక్ ద్వారా, మేఘ మదనం ద్వారా అక్కడ పెద్దలు నిర్ణయించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఎక్కడైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో, రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగుల జెండా రెప్పరెప్పలాడాలి, దేశానికి స్ఫూర్తి కావాలి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు 70 పదులు దాటినని చెప్పి మోహన్ గారు అంటున్నారు, వారు నిండు 100 ఏళ్ళు ఆయుర్రాజ్యాలతో కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన నాయకునిగా మెదిలి వారు మాకు దశ దిశ నిర్దేశం చేయాలని చెప్పి ఆ భగవంతుని ఇష్టదేవాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు ముగిస్తున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. ఏ హారీ ఖుషీ నీ హే లేకిన్ हमारे एक पार्टी वर्किंग प्रेसिडेंट होने के नाते हमें ये काम करना, उनका बर्थडे मनाना पड़ता है, इसलिए खुशी नहीं है. बोलते हैं कि आज हिंदुस्तान जल रहा है, बिहार, यूपी, झारखंड, हैदराबाद, सिकंदराबाद, ये चीज़ इसलिए कि जो आज की मौजूदा सरकार है, सेंट्रल गवर्नमेंट है, जो आवाम के साथ जो खिलवाड़ कर रही, कभी किसानों को मार रही, कभी स्टूडेंट्स को मार रही, कभी जॉब के वास्ते अगर कोई احتجاج کرے تو ہندوستان کے سرحد پر لڑنے کے واسطے جان دینے کے لیے اگر لڑنے کے لیے وہ لوگ اگر جاب ملٹری کے اندر سلیکشن کے واسطے جو بات کر رہے ہیں تو ہندوستان کی گورنمنٹ ہی انہیں گولی مار رہی ہے. لہٰذا افسوس کے ساتھ یہ کہنا پڑتا ہے کہ ہمیں کہ یہ سرکار ایسے سرکاریں آنے سے عوام کا کچھ فائدہ نہیں ہے. آج میں ہمارے جگتیال اور ہندوستان کی عوام سے یہ کہنا چاہ رہا ہوں کہ ہندوستان اگر خوش مزاج رہنا ہے
हिंदुस्तान अगर खुशमिजाज रहना है तो गली से लेके दिल्ली तक सिर्फ कांग्रेस को वोट डालना चाहिए। आजकल जो मजहबी मामले लेके आ रहे हैं, सियासत के अंदर सियासी जमातों के साथ लड़ना चाहिए, सियासी मुद्दों के साथ लड़ना चाहिए, लेकिन आज ये हमारे बंडी संजय साहब कभी आते हैं ये कहते हैं कि जो उनकी बंडी चलाने के वास्ते लोगों के अंदर मजहब में तफरीक करते हैं। अरे भाई, एक के मजहब की एक कदर करो, एक के मजहब की, एक हिंदू को मजहब की हम कदर करते हैं, हमारी कदर आप करो। लिहाजा हिंदुस्तान अगर पीसफुल रहना है, हिंदुस्तान के अंदर अमन और शांति रहना है, मैं कल के पेपर में भी देखा हूँ यूएस के प्रेसिडेंट साहब भी इसको कंडम करे। लिहाजा सियासत अगर करना है तो सियासत इस चीज़ पे करो कि हिंदुस्तान की आवाम को ये बताओ कि हम हिंदुस्तान के आवाम के लिए ये करें, हिंदुस्तान डेवलपमेंट के लिए हम ये सारी चीज़ें करें। ऐसे बोलते हुए वोट मांगना, लेकिन मजहब को बांटने से वोट नहीं मिलेगा। आज आवाम होशियार हो चुकी है और हमारे सीनियर कायदीन जीवन रेड्डी साहब, एमएनसी साहब के शाना बशाना चलते हुए हमारे गिरिनागा भूषणम साहब एक्स चेयरमैन, जो उनका आज 71वां सालगिरह है, मैं उनके वास्ते दुआ करता हूं कि हमेशा के लिए तंदुरुस्त रहे और हमारे पार्टी के वास्ते शाना बशाना खड़े और हमारे को एक अच्छा रास्ता बताते हुए पार्टी को आगे बढ़ाने के लिए, पार्टी को कामयाब करने के लिए उनको सहायता दे। हमेशा अल्लाह ताला से यही दुआ करूँगा कि गिरिनागा भूषणम साहब पार्टी को काम करे और उनका साथ हमारे साथ रहे। इसलिए जो वक्त दिया गया है मैं जगत्याल कांग्रेस पार्टी की जानब से मैं शुक्रिया अदा करता हूँ। शुभाकांक्षा चुके जीवन रेड्डी गारी गृह गिरिनागा भूषणम गार की जन्मदिन शुभाकांक्षा चुप्त ఒకటి రాహుల్ గాంధీ గారి పైన ఈడీ ఏదైతే సోనియా గాంధీ గారి పైన ఏదైతే కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారో అవి తప్పు. నేషనల్ ఎరాడ్ అనే సంస్థ 70 మంది డైరెక్టర్లతో కూడుకున్న సంస్థ, వేలాది మంది సభ్యులు ఉన్నారు దాంట్లో కూడా, కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ పెరుగుతుందని ఉద్దేశంగా అణచివేయడానికి వరకు బీజేపీ ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు కష్టపూర్తికంగా ఆయనను అంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కానీ సభ్యులను నేషనల్ ఎరాడు అనే ఒక పత్రికా సంస్థ లోపల సభ్యులను చేర్చుకోవాలన్నా, తీసివేయాలన్నా, ఆ డబ్బును వాడుకోవాలన్నా, తీసేయాలన్నా 70 మంది డైరెక్టర్ల తీర్మానం వరకే, తీర్మానం చేసిన తర్వాతనే ఉంటుంది. కాబట్టి కృష్ణన్న గారికి, మోహన్ గారు అంటున్నారు, కృష్ణన్న గారికి, రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాం. నమస్కారం. ప్రజలకు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు నాది కూడా జన్మదినం కాబట్టి నేను కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒకటి, ఇప్పుడు 6 నెలల 50 ఎన్నికలు ఉన్నాయి. కార్యకర్తలందరూ మనం ఐకమత్యంగా ఉండాలి. ఈవెన్ సార్ ఉన్నా లేకున్నా మన పార్టీ ఐకమండ్ ఏదో తెలుసుకోవాలి. మా కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకుంటూ ఒక్క బలం ఏడాది కష్టపడితే తప్పక రేపు కేంద్రంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది. మనం కష్టపడి పనిచేసిన కార్యకర్త తప్పగా గుర్తింపు ఉంటుంది. నేను కూడా ఒక కార్యకర్త పనిచేస్తేనే నేను ప్రిన్సిపల్ చైర్మన్ అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా జీవన్ రెడ్డి గారు అన్ని చూస్తారు, అందరికీ ధ్యానం చేస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ముందుండి రేపు ఎన్నికల వరకు అందరూ చదువుకోకుండా పనిచేయాలని కోరుతూ, మాకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నన్ను సన్మానించి ఈ కార్యక్రమం ఏర్పడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చూసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ.